హైదరాబాద్ బయలుదేరాను, దారిలో ఉన్నాను వా ప్రోగ్రామ్ కోసం, అలాగే బిగ్ బాస్ మహోత్సవం కోసం హైదరాబాద్ వెళ్తున్నాను. ఈ ప్రోగ్రామ్స్ కోసం హైదరాబాద్ వెళ్ళడం ఎంత హ్యాపీగా ఉందో. నా బెస్ట్ ఫ్రెండ్స్ని కూడా కలవబోతున్నాను అన్నమాట. సో గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నది నా ప్లాన్. గీతని కలిసి, గీత వాళ్ళ పాపని కలిసి, వీలైతే శ్యామలను కూడా కలవబోతున్నాను. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ ఇంకా చాలా 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 నాలో ఉన్న ఎక్సైట్మెంట్ లెవెల్స్ని పెంచేస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ మొత్తం బ్లాగ్ అంతా నా హైదరాబాద్ జర్నీ అండ్ వావ్ ప్రోగ్రామ్ అండ్ బిగ్ బాస్ మహోత్సవం. సో వీటికి సంబంధించిన నా బ్లాగ్ని చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. విన్ వైల్డ్ నేను కూడా ఏం చేస్తాను, ఎలా ఉండబోతుందో అన్ని చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ఇట్. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 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 ఒక్కసారి సార్ దీప్తి గారు, హౌ ఆర్ యు దీప్తిక? వెరీ గుడ్, హౌ ఆర్ యు డూయింగ్? ఐ యామ్ గుడ్, ఐ యామ్ గుడ్. సో ఆన్ ది సెట్స్ ఆఫ్ వావ్. అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళ వచ్చేసి బిగ్ బాస్ మహోత్సవం, అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సీజన్ 1, 2, 3 వాళ్ళందరితో రీయూనియన్ లా అన్నమాట. సో నేను ఒక షోకి వెళ్తున్నాను అన్న దానికన్నా నేనంతా ఎంజాయ్ చేసి చేసి గొంతుపోయింది. సో నేను ఇప్పుడు ఒక ఈవెంట్ కి వెళ్తున్నాను అన్న దానికన్నా పాత ఫ్రెండ్స్ అందరినీ కలవబోతున్నాము అన్న హ్యాపీనెస్ నాలో ఎక్కువ ఉందన్నమాట. సో ఇలా రెడీ అయ్యాను. అండ్ నౌ ఆఫ్ టు ద షో. నాతో ఎవరున్నారో తెలుసా? టడాయింగ్, హలో. టీ పడుకున్నావు? నేనా? నేను యాజ్ యూజువల్ 3 o'clock. ఎన్నింటికి లేచా? యాజ్ యూజువల్ కాదు, 7:30. అందుకని మేకప్ లేదు, మేకప్ ఉంది, అంతే తేడా. గీత చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నావు కదా, శ్యామల కూడా ఉండుంటే బాగుండేది, చాలా బాగుండేది శ్యామల. బట్ నిన్ను ఎలా అయినా కలవాలని ప్లాన్ చేస్తున్నాము, అట్లీస్ట్ ఒక సర్ప్రైజ్ గా అయినా నిన్ను వచ్చి కలుద్దాం అని అనుకుంటున్నాం. చూద్దాం హౌ ఇట్ గోస్. ప్రస్తుతానికి మాత్రం వీఆర్ గోయింగ్ టు అవర్ షూట్. ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres కి వచ్చేసాము, ఒకసారి చూపిస్తాం మీకు. ఇదంతా అన్నపూర్ణ 7 acres. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నపూర్ణ 7 acres అన్న వెంటనే గుర్తొచ్చేది బిగ్ బాస్ షూటింగ్ జరిగింది ఇక్కడే, సీజన్ 2, సీజన్ 3 అండ్ సీజన్ 4. కాబట్టి మీకు అది కూడా ఒక్కసారి చూపించేస్తా ఇప్పుడు. సో బిగ్ బాస్ షూటింగ్ జరిగింది ఇక్కడే. Thank you.
ఇష్యూస్ అన్ని గుర్తొస్తాయి. వన్ బై వన్ బిగ్ బాస్ సెట్ కి రావడమే కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీయూనియన్ ప్రోగ్రామ్ కాబట్టి మా వాళ్ళందరినీ కలవడానికి కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక గెస్ట్ ని పరిచయం చేస్తాను. అండ్ షీఈస్ హలో. హాయ్ భాను. హాయ్. ఎలా ఉన్నావు? సూపర్. ఏంటి సంగతి? సంగతి అంటే కొంచెం గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని అలా అలా మేకప్ కనీసం ఒక 10 గ్రాములైనా పెరిగావా భాను? యాక్చువల్ చెప్పాలంటే 10 గ్రాములు తగ్గా. సలే మన్నానా? సూపర్ సూపర్. ఏమిటో అబ్బా అచ్చా ఏమిటో, అందరూ అసలు ఎన్ని సీజన్స్ గడిచిన సీజన్ 2 సీజన్ 2 తగ్గేలేరు. సందడి సందడి. నెక్స్ట్ ఎవరు వచ్చారో చూడండి. హలో. రోల్ ఎలా ఉన్నావు? రోల్ సూపర్ సూపర్. ఏంటి సంగతులు? రోల్ కొంచెం ఇట్ రావా, లైట్ పడుతుంది. ఇప్పుడు చెప్పు. సో అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్ అనమాట మన రోల్ రైడా. చెప్పండి రోల్. రోల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఏం చేసావు ఒక్కసారి చెప్పు రోల్. సో రోల్ కి ఎంత ఇష్టమో మాకు తెలుసు అల్లు అర్జున్ అంటే. అలాంటిది రోల్ నీ బర్త్డే కి అల్లు అర్జున్ గిఫ్ట్ పంపించడం ఎట్లుంది రోల్ చెప్పవా? అది నాకు లైఫ్ టైం గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ గిఫ్ట్ ఆల్వేస్ ద స్పెషల్ గిఫ్ట్ అండ్ సర్ నుంచి రావడం అన్నది లైక్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. బెస్ట్ మూమెంట్ అంటే నా పుట్టినరోజు కోసం కూడా అంత వెయిట్ చేయలేదేమో. వెరీ హ్యాపీ. వెరీ గిఫ్ట్ విజయవాడ నుంచి అనుకుంటున్నా, అందుకే ముందు చెప్పు ఏమిటో అని చెప్పాను. రోల్ ప్లీజ్, మనకు నవ్వు రాలేదు కానీ దాని కోసం గిల్ కోలుకొని మరి నవ్వుదాం. చెప్పానా నేను? నాకు అలాగే అర్థమైంది. ఏమిటి అది నేను గిఫ్ట్ పంపించడం అల్లు అర్జున్ గారి చేత? సర్ప్రైజ్ ఎలా ఉంది? సర్ప్రైజ్ ఎలా ఉంది? అల్లు అర్జున్ ఫ్యాన్ ఫ్యాన్ అంటే అల్లు అర్జున్ సంబంధించి ఏమైనా పంపామేమో రోల్ కి గిఫ్ట్ లాగా సర్ప్రైజ్. అందుకే సర్ప్రైజ్ ఎలా ఉంది సర్ప్రైజ్ ఎలా ఉందని అడుగుతున్నాను అనుకుంటున్నా. ఫుల్ టైం హడావుడి, ఎవరేం మాట్లాడతామో పక్కన వాళ్ళకి అర్థం కాదు. గీత ఒక్కసారి తిరుగు, బట్ స్టిల్ అలా ఫ్లో లో మాట్లాడేస్తాగా. విత్ మేకప్, వితౌట్ మేకప్, ఆన్ గోయింగ్ మేకప్ నన్ను అసలు చేయనివ్వరు. నేనేం చెప్పదలుచుకో అనేది కామన్. మేము కూడా నిన్ను నీతో చెప్పించడం, నీతో మాట్లాడించడం. గీత సూపర్ గీత. కొత్త కంటెంట్ దీప్తి, జనరేటర్. నాకు కాదు, ఇప్పుడు ఫ్లోర్ మీదకి వెళ్ళాను కదా, కెమెరాస్ అన్ని అందరి ఫోన్స్, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది. బిగ్ బాస్ కెమెరా కన్నా ఎక్కువనే కెమెరా ఫ్లోర్ మీద. ఏ దిస్ ఇస్ రాడ్, దిస్ ఇస్ దట్, దిస్ ఇస్ దిస్. ఇట్లా ఎంట్రీ కాదు తీసేది. కౌశల్ గారు. హాయ్. దీప్తి గారు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నాను. మీరు? గుడ్ అండి. చాలా లాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైం. సీరియస్లీ చాలా హ్యాపీ ఉంది మిమ్మల్ని చూడండి. నాకు కూడా. హౌస్ లైఫ్ కౌశల్ గారు. గుడ్ అండి. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. మీ లైఫ్ ఎలా ఉంది? విజయవాడ లైఫ్ ఆల్ బిందాస్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చెప్పండి. నా ఛానల్ పేరేంట? దీప్తి. దీప్తిస్ డైరీ ఛానల్ కి అందరూ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ షీ ఆల్వేస్ డస్ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్. ఎందుకంటే తను టీవీ ఇండస్ట్రీ, ఐ మీన్ జర్నలిజం చేసి వచ్చింది కాబట్టి ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ హర్ టు డూ లాట్ ఆఫ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్. ఐఎమ్ కీప్ సబ్స్క్రైబింగ్ దీప్తిస్ డైరీస్ అండ్ ఫాలో హర్ అండ్ దీప్తిస్ డైరీ. దీప్తిస్ డైరీ ఫాలో 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 అండ్ ప్రతి వీడియోకి కీప్ ప్రెసింగ్ ద లైక్ బటన్స్. థ్యాంక్ యూ కౌశల్ గారు. మీ చేతులు చూపించు. నాకు కూడా చూడు. నీది 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 అబ్బా, మేము ఇంత కష్టపడితే అవి వస్తాయి. మీరేమో మేకప్ వేసుకుని ఎగరడం కదా అనుకుంటారు. అంత చాలా కష్టం. దూరంగానే ఉన్నావు ఒక్కసారి మాట్లాడు. రోజు ఇక్కడ కూడా చూడు రోజు. Okay, tighter.
ప్లీజ్ పాడవా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో నా ఇప్పటికీ ఎట్లా పాడేవాడు రోల్ లూజ్ చేసుకో కొంచెం కదా మన కోసం ఎట్లా పాడేవాడు రోల్ సొంత లిరిక్స్ పెట్టి పాడేవాడు కదా గుర్తుందా అట్లా అట్లా పాడాలి పడిపోతావేమో అందుకే అందాల ఆడవాలి. సో మార్నింగ్ నుంచి ఎపిసోడ్ షూట్ అంతా అయ్యేసరికి, దాని తర్వాత మా ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. అండ్ అక్కడి నుంచి శ్యామలని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాము. సో అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మెనీ మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ లైన్డ్ అప్. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ అందరికీ కూడా. సో నా వ్యాలంటైన్స్ డేని నా వ్యాలంటైన్తో కొంచెం స్పెషల్గా జరుపుదాం అనుకున్నాను ఈసారి. యాక్చువల్గా అయితే ఒక మంచి క్యూట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను, బికాజ్ నాకు కానీ శ్రీకాంత్కి కానీ క్యాండిల్ లైట్ డిన్నర్స్ అంటే చాలా ఫేవరెట్ అన్నమాట. సో అది ప్లాన్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ వీక్ ఎలా ఉందంటే, గుత్తికొండ బిలం నా ప్రీవియస్ వీడియో నేను రిలీజ్ చేశాను, మీరు అదొకసారి చూడండి మిస్ అయిన వాళ్ళు. సో దానికోసం ఆల్మోస్ట్ 2 డేస్